కడప జిల్లాలో సీనియర్ నేత అఫ్జల్ ఖాన్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా కడప అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. తనకు అవకాశం కల్పిస్తే నగరవాసులకు అందుబాటులో ఉండి సేవ చేస్తానంటున్న కాంగ్రెస్ అభ్యర్థి అఫ్జల్ ఖాన్తో మా ప్రతినిధి యూసఫ్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో కాంగ్రెస్కు పూర్వం వస్తుందని చెప్పేసి చాలామంది ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో కడప అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఇప్పటికే అఫ్జల్ ఖాన్ పేరును మైనార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ బరిలో దింపింది. ఈసారి ఎన్నికలు 2024 రెఫరెండం ఏ విధంగా ఉండబోతా ఉంది, మైనార్టీలంతా ఇప్పుడు రెండుగా చీలేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఓ వర్గానికి పూర్తిగా కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మైనార్టీ నేతలు ఊహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నిక ఏ విధంగా జరగబోతా ఉందని చెప్పేసి మనకు అఫ్జల్ ఖాన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. అన్న, ఈసారి ఈ ఎన్నిక ఏ విధంగా చూడవచ్చు అని మీరు భావిస్తూ ఉన్నారు? ముఖ్యంగా మొదటిసారిగా మా షర్మిల మేడం గారికి పార్టీలో నన్ను చేర్పించుకున్నందుకు నా హృదయపూర్వక నమస్కారములు. మరియు ఆమెకు నేను రుణపడి ఉన్నాను, ఎందుకంటే పార్టీలో చేరుతానే అరగంటలో నన్ను నమ్మి నన్ను బీఫామ్ ఇచ్చినందుకు మేడం గారి మీరు నా జన్మలో మర్చిపోను. ఈరోజు కడపలో ప్రజలందరూ అనుకున్న మాట మీకు చెప్తున్నాను ప్రామిస్గా. రే, 10 సంవత్సరాలు ఖలీల్ బాషా ఎమ్మెల్యేగా ఉన్నాడు మా అన్నగారు, అమ్దుల్లా గారు 10 సంవత్సరాలు ఉన్నారు, అమ్జద్ బాషా 10 సంవత్సరాలు ఉన్నారు, అఫ్జల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 15 సంవత్సరాలు ఉన్నాడు. ఈయనను యూజ్ చేసుకొని వదిలేసినారు. ప్రజలు సానుభూతి ఉంది, ఈయన ప్రాపర్టీలన్నీ కొని ప్రజలకు సేవ చేసినాడు, ఎవరికి మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు. ఈతూరు మనమందరము అఫ్జల్ ఖాన్ను గెలిపించి చూద్దాం, ప్రజాసేవ చేస్తాడో చెయ్యాడో, వీడు కూడా దొంగ మాదిరిగా తయారవుతాడు అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు చెప్తున్నాను, కడప ప్రజలకు మనిషి బతుకంటే సచ్చినాక ఏడ్చుకుంటా వేలాది మందులు శవం